అత్యాధునికమైన టెక్నాలజీతో ఫెర్టిలిటీ ట్రీట్మెంట్ అందిస్తోంది మెడిసి ఐవీఎఫ్. రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఏమంటుంది? రాజశేఖర రెడ్డి గారి ఆత్మ, రాజశేఖర రెడ్డి గారి ఆత్మ ఎలా తీసుకుంటుందా చెప్పండి. నిజంగా ఇది బాధ. చెప్పండి మేడం, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అమ్మ ఎలా ఫీల్ అవుతుంది, నాన్న ఎలా ఫీల్ అవుతాడు ఈ సంఘటన చూసి? ఆయన ఆత్మ శోభిస్తూనే ఉంటుంది, అమ్మ కూడా బాధపడతారు. ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ పోరాటం చేస్తుంది అంటే ఎందుకోసం చేస్తుంది? ఆంధ్ర రాష్ట్రంలో బిడ్డలకు ఉద్యోగాలు రావట్లేదని పోరాటం చేస్తే కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి కూడా ఈరోజు హక్కు లేదు, మాట్లాడడానికి స్వేచ్ఛ లేదు, జర్నలిస్ట్ రాయాలన్నా కొట్లాడాలన్నా స్వేచ్ఛ లేదు. ఈరోజు కనీసం సెక్రటేరియట్లో రిప్రజెంటేషన్ తీసుకోవడానికి ముఖ్యమంత్రి లేడు, హోంమంత్రులు లేరు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్లు లేరు, మంత్రులు లేరు, కనీసం సిఎస్ కూడా లేరంటారు. ఇక వీళ్ళకి ఏం చేతనైంది? పరిపాలన చేతనైందా? వీళ్ళకి స్పెషల్ స్టేటస్ తేవడం చేతనైందా? పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం చేతనైందా? విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ అయిపోతుంటే దాన్ని ఆపడం చేతనవుతుందా? క్యాపిటల్ సిటీ కట్టడం చేతనవుతుందా? కనీసం మెట్రో అన్నా చేయడం చేతనైందా? రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అప్పుల పాలైపోతున్నారు, కనీసం పంట బీమా ఇవ్వడం కూడా చేత కాలేదు. బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్ళేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు. ఈరోజు కనీసం కనికరం లేకుండా, మహిళలను చూడకుండా రాత్రి నన్ను పార్టీ ఆఫీస్లోనే ఉండేటట్టు చేశారు. పాపమే ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు, ఆంధ్ర రాష్ట్ర యువతకు చేస్తున్నది వీళ్ళు పాపమే. ముఖ్యంగా ప్రతిపక్షాలు జర్నలిస్టులు ఇంతగా కొట్లాడుతున్నా కూడా, కొట్లాడ కనీసం వీళ్ళు చిత్తశుద్ధిని కూడా ఈరోజు గౌరవించకుండా ఈరోజు ఇట్లా గాయపరిచి. మేడం, ఆర్కే గారు మళ్ళీ జాయిన్ అయ్యారు మంగళగిరిలో. ఈరోజు లెట్స్ కీప్ ఇట్ అబౌట్ స్టూడెంట్స్. ఈ రోజు యువత గురించి మాట్లాడదాం, రేపు రండి, రేపు అడగండి, రేపు చెప్తాం. కానీ ఈ రోజు 230,000 ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, జాబ్ క్యాలెండర్ ఇస్తామని చెప్పి ఇయ్యలేదు, 23,000 మెగా డిఎస్సీ అని చెప్పి ఈరోజు దగా డిఎస్సీ 6,000 ఇచ్చారు, అది కూడా 26 రోజులు టైం ఉండగా ఇచ్చారు. పిల్లలు ఎలా ప్రిపేర్ అవ్వాలి? అసలు ఈ ప్రభుత్వానికి మనసే లేదు. పోలీసులు ఇంకెవరు చేస్తారమ్మా? బిడ్డలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, ఉద్యోగాలు లేవు, నోటిఫికేషన్లు ఇవ్వడం కూడా చేత కాలేదు. రాజశేఖర రెడ్డి గారు వదిలి వెళ్లేసిన ప్రాజెక్టులు పూర్తి చేయడం కూడా చేత కాలేదు. మరి ఇదేనా రాజశేఖర రెడ్డి గారి వారసత్వం అంటే? ఆలోచన చేయాలి. ప్రజల కోసం కొట్లాడుతున్నాం మేము ఈరోజు. ఈరోజు కనీసం కనికరం. మేడం, ఫోన్ చేశారా లేదా?